స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ చిట్టేటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్టిక్ బీసీ సాధికార కమిటీ మెంబర్. నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీడీపీ జోన్ 4 సమీక్ష అనూహ్యంగా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రావడం, అందుకు తగినట్లు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడంలో నెల్లూరు తెలుగు తమ్ముళ్లు సఫలీకృతులయ్యారు. 5 పార్లమెంటు నియోజకవర్గాల 35 నియోజకవర్గాల ముఖ్య టీడీపీ నేతలకు అత్యంత కీలకమైన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదయమే సభావేదిక వద్దకు ముందు టీడీపీ రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేరుకున్నారు. సభా కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు మధ్యాహ్నం చేరుకున్నారు. మార్గ మధ్యలోని వెంకటేశ్వరపురంలో టీడీపీ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్ల వద్ద ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేలా తనే స్వయంగా సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు పూల బొకేలతో ముంచెత్తారు. సభ ఆద్యంతం నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ వైసీపీ అరాచక పాలనపై దుమ్మెత్తిపోస్తూ చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగింది. సభావేదికపై చివరి ఇటీవల ఎమ్మెల్సీగా అధిక మెజారిటీతో గెలిచిన కంచర్ల శ్రీకాంత్ను ఘనంగా ఆయన సన్మానించారు. జోన్ 4 సమీక్ష సమావేశం విజయవంతానికి కృషి చేసిన వారిని పేరు పేరున అభినందించారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తే రానున్నది మన టీడీపీ ప్రభుత్వమేనని నాయకులను ఉత్సాహపరిచారు. తదనంతరం సాయంత్రం రోడ్డు మార్గాన రేణిగుండకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో చంద్రబాబు గన్నవరం చేరుకుంటారు. ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేశాడు. మీడియా పైన ఆంక్షలు పెట్టాడు, మీడియా పైన దాడులు చేశాడు, రాజకీయ పార్టీలపైన దాడులు చేశాడు, ప్రజా సంఘాలపైన దాడులు చేశాడు, మాట్లాడే వ్యక్తుల పైన కేసులు పెట్టాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక మాస్క్ ఇవ్వని పాపానికి అడిగిన దానికి సుధాకర్ని పిచ్చివాడిని చేసి చంపేశాడు. ఏమనాలి? అబ్దుల్ సలాం ఎవరైతే నంద్యాలలో ఉండే మైనారిటీ సోదరుడు, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక బలవంతపు మరణానికి పాల్పడి ఆయన భార్య ఇద్దరు పిల్లలతో కూడా చనిపోయాడంటే ఏమనాలి ఈ రాక్షసత్వానికి? ఇది క్యాన్సర్ గడ్డ కాకపోతే ఏంటని అడుగుతున్నా నేను. అత్యాశకపోయాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒళ్ళు బలిసి విర్రవీగి మాట్లాడినటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనందరం 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పనులు చేసే బిల్లులు ఇవ్వలేదు, ఆస్తుల్ని ధ్వంసం చేశారు, వ్యాపారాలను నాశనం చేశాడు. చివరికి పార్టీ మారకపోతే నాతో సహా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టాడు, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాడు. ఎన్ని పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి లాగా, వైసీపీ పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ గాలికి పుట్టినటువంటి పార్టీ కాదని జగన్మోహన్ రెడ్డి గమనంలోకి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉన్నటువంటి పార్టీ. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత మీరు పులులు అయిపోయినారు, వాళ్ళు పిల్లులు అయిపోయినారు, వయసు వాడు దుమ్ము రేగిపోయింది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాడు, ఆ బ్యానర్ పట్టుకొని పిలిచారు, ప్రతి ఇంటికి అది అర్పిస్తారంట పోస్టర్ స్టిక్కర్. ఏంటంటే జగన్ అన్నే మా భవిష్యత్తు అయ్యా, మనకు వద్దయ్యా జగన్ అన్నే భవిష్యత్తు అంటే 16 ఏళ్ళు జైల్లో ఉండాలా, 30 కేసులు పెట్టించుకోవాలా, అటువంటిది మా బిడ్డలు మా నెక్స్ట్ జనరేషన్స్ అటువంటి భవిష్యత్తు కోరుకోవటంలా. ఎన్టీఆర్
లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ మనుషులు భవిష్యత్తు కావాలని కోరుకుంటారు తప్ప జగనన్న భవిష్యత్తు ఎవరు కోరుకోరు. చిరునామాగా నిలిచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు కూడా పదే పదే 4 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు చూస్తున్నా నా కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమని ఆయన పడుతున్న బాధ వేదన ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఓ కేసు ఒక అరాచకం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అరెస్టు ఓ కార్యకర్తపై దాడి ఓ కార్యకర్త ఇల్లు కూల్చివేత ఓ కార్యకర్త పొలం ఆక్రమణ మరో కార్యకర్త పోలీస్ స్టేషన్లో వేసి చితకబాదారని ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓ సునామీ సృష్టించబోతుందనే దానికి 3 సంవత్సరాలు. ఈరోజు మీటింగ్ జరుగుతుండేదే క్లస్టర్ ఇన్ఛార్జ్ని ఉద్దేశించి, అలాగనే యూనిట్ ఇన్ఛార్జ్ని ఉద్దేశించి ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీ అందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం 5 పార్లమెంట్లు 35 నియోజకవర్గాలకు సంబంధించి జోన్ 4 కార్యక్రమం నెల్లూరు పార్లమెంట్లో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మీ అందరి యొక్క కష్టం సమిష్టి కృషి. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఊరికనే గాలితో వచ్చేసే ఎన్నికలు గెలిచేది కాదు. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు.